ట్రాఫోర్డ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీఫైనల్లో ఓ చెత్త షాట్కు పెవిలియన్కు చేరిన యువ క్రికెటర్ రిషబ్ పంత్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మ్యాచ్ లో 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్రీజులకొచ్చిన రిషబ్ పంత్ 56 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 32 పరుగులతో పర్వాలేదనిపించాడు. ముఖ్యంగా దినేష్ కార్తిక్ తో కలిసి వికెట్ పడకుండా కొద్దిసేపు క్రీజులో నిలదొక్కున్నాడు. అయితే కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంటన్ బౌలింగ్ లో అనవసరపు షాట్ ఆడి కోలియన్ టీ గ్రాండ్ హోమ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ అనవసరపు షాట్ పై ఈ ప్రపంచ కప్ లో కామెంటేటర్ గా వ్యవహరిస్తోన్న ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ట్విట్టర్ లో కామెంట్ చేశాడు. ఆయన ట్వీట్ లో ఏమన్నారంటే, రిషబ్ పంత్ ఈ విధంగా అవుట్ అవడాన్ని ఎన్నిసార్లు చూసాం, ఈ కారణం చేతనే అతడు ప్రపంచ కప్ జట్టులో తొలుత చోటు దక్కించుకోలేకపోయాడు అంటూ ట్వీట్ చేశారు. పీటర్సన్ చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇస్తూ టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రిషబ్ పంత్ కు మద్దతుగా నిలిచారు. యువీ తన ట్విట్టర్ లో అతడు కేవలం 8 వన్డేలు మాత్రమే ఆడాడు, అది అతడి తప్పు కాదు, త్వరలోనే నేర్చుకుంటాడు, ఏది ఏమైనప్పటికీ మన అభిప్రాయాలను చెప్పడంలో తప్పు లేదు అంటూ ట్వీట్ చేశారు. అయితే యువీ ట్వీట్ కు పీటర్సన్ సైతం తనదైన శైలిలో స్పందించాడు. నిరాశ నుండి నా విమర్శ బయటకొస్తుంది, అతడు చాలా మంచి ఆటగాడు, ఈ తప్పిదాన్ని అతడు ఇప్పటికే అనేక సార్లు చేశాడు, అతడు త్వరగా నేర్చుకోవాలని ఆశిద్దామంటూ పీటర్సన్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు యువరాజ్ సింగ్ కూడా నేను నీతో ఏకీభవిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. అనంతరం 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 3 బంతులు మిగిలి ఉండగానే 221 పరుగులకే కుప్పకూలి 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.